హలో అండి, ఈరోజు నాన్ వెజ్ రెసిపీ చికెన్ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్, ఎగ్ 1, సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ 1, క్యాప్సికం 1, సాల్ట్ తగినంత, టమాటో సాస్ 2 టీ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్స్, సోయా సాస్ 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రేఖలు 4, అల్లం చిన్న ముక్క. ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. వెనిగర్ 1 టీ స్పూన్. తయారీ విధానం: ముందుగా చికెన్ని తీసుకోండి. ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని, అలానే ఎగ్ని కూడా వేసుకుందాం. 2-3 చుక్కలు వెనిగర్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుని ఒక 15 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఇందులో 15 మినిట్స్ మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకుని, 1/2 కప్ వాటర్ని వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. ఈ మంచూరియాన్ని ఏది చేసినా కూడా సాల్ట్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేయని అవసరం లేదండి. ఆల్రెడీ సాస్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సోయా సాస్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ వీటన్నింటినీ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఇది బాగా థిక్గా అవుతుంది. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడీ చేసి ఉంచుకున్న ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. సాస్ అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు మనం కుక్ చేసుకోవాలి. అప్పుడే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ మంచూరియన్ అనేది. ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని వేసాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా మొత్తం ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే నాన్ వెజ్ రెసిపీ చికెన్ మంచూరియన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.